ఈ రోజు 46వ వార్డు సంబంధించి ఠాగూర్ అలా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఇందుకు మా జన సైనికులు, జిల్లా నాయకులు, వీర మహిళలు, టౌన్ సంబంధించిన కార్యవర్గం అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ ఆవిష్కరణని జయప్రదం చేసినందుకు ముందుగా 46వ వార్డు సంబంధించిన ప్రజలకు, అలాగే నా తోటి జన సైనికులకు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు వర్తమాన రాజకీయాలను చూస్తే ఈరోజు జెండా ఆవిష్కరణ అంటే మాకు గతంలో స్వతంత్రం కోసం పోరాడినప్పుడు భారతదేశ జెండా ఎలా పట్టుకుని ఎంత గర్వంగా ప్రజలు తిరిగారో అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ జెండా పట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అదే గర్వం, అదే ద్రోడం, అదే నిశ్చయం. ఎందువల్లంటే ఇప్పుడు అవినీతి పాలన, రాక్షస పాలన కొనసాగుతుంది. ఈ రాక్షస పాలనకి, అవినీతి పాలనకి చిక్కు పెట్టడానికే మా జనసేన పార్టీ అధ్యక్షుడు వారాహి అని వాహనాన్ని తయారు చేసి అది ఒక ఆ బస్సు యాత్ర త్వరలోనే ప్రారంభమవుద్ది. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కౌంట్డౌన్ ప్రారంభమవుద్ది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది యువత మా జనసేన పార్టీని ఆకర్షితులై శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి శ్రీ మన నాదెండ్ల మనోహర్ గారు అయితే ఏమైంది, మన జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ గారు అయితే ఏమైంది ఈ నాయకత్వంలో. ఎందుకంటే చాలామంది నాయకులను చూస్తూ ఉంటాం, ఏ నాయకులను చూసినా ఏదో ఒక దోచుకోవడం దాచుకోవడం జరుగుతుంది. ఈ ముగ్గురు నాయకులను చూస్తే మీరు జనాలు కూడా అర్థం చేసుకోవచ్చు ఏ విధమైన మచ్చ లేని మహనీయులు. అటువంటి నాయకులు నాయకత్వంలో మా జనసేన పార్టీలో మేము ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు లోకల్ వైసీపీ నాయకులకి ఇదే చెప్తున్నాం, మీరు మినిస్టర్లో అని పేరుకి మాత్రమే కానీ మీకు మధ్యలో బూట్ అన్న పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే అది కూడా మినిస్టర్లు ఇవ్వడానికి కారణం కూడా మీరు బూతులు తిడుతున్నందుకు ఇస్తున్నారని భావించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే చాలు మీరు ఆయన మీద విరుచుకుపడ్డాం. అంతేగాని మేము ఏం చేసాం, ఏం చేయదలుచుకున్నాం అని 4 సంవత్సరాలు దాదాపు అవుతూనే ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మీ అభివృద్ధి గురించి చెప్పరు. కొంతమంది కాపు మినిస్టర్లు, కాపు నాయకులు అంటారు పవన్ కళ్యాణ్ గారు అమ్ముడిపోతున్నారు, వేరే పార్టీకి అది ఇది అంటున్నారు. ఆయన వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీఎం అయితేనే కదా కాపు జాతిని ఉద్ధరిస్తాడు అది ఇది అన్నాడు. గతంలో ఆయన ఒక్కడే జనసేన పార్టీ ఒకటే పోటీ చేసింది. అప్పుడు ఈ సోకాల్ కాపు నాయకులు అందరూ ఏం చేశారు, ఆ రోజు జనసేన పార్టీ జెండా మోసి కాపును ముఖ్యమంత్రి చేద్దారన్న ఉద్దేశం ఆ రోజు లేదా వాళ్ళకే. ఈరోజు వీళ్ళు ఏంటంటే జగన్మోహన్కి అమ్ముడిపోయి అంతేకాకుండా కాపు జాతిని కూడా అమ్మే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు వచ్చిందంట పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మాకు బాగుంటుంది అది ఇది అంటున్నారు. మరి గతంలో ఆయన పోటీ చేసినప్పుడు ఈ ఆలోచన మీకు ఎందుకు రాలేదు అంటే వీళ్ళకు భయం పుట్టుకుంది. ఎందుకంటే మా నాయకుడు ఒకటి అన్నాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చనివ్వను. అంతే, ఆ రోజు నుంచి వీళ్ళకి దడ పట్టుకుందండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ పాత జ్ఞాపకాలుగా ఆయనకు ముగ్గురు పిల్లలు, ఆయన దత్తపుత్రుడు, ఆ రెండు తప్ప వేరే జపమే లేదు ఆయనకి. ఈ 4 సంవత్సరాల్లో నేనేం చేస్తున్నాను, ప్రజలకు ఏం చేయదలుచుకున్నాను అని చెప్పే దమ్ము ధైర్యం లేని మినిస్టర్ సీఎం ఎవడైనా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు పతనం దగ్గరైంది, ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరంలో మీరు మా నాయకుడి పట్ల మీరు తిట్లు అయ్యి తగ్గించి మీరు అభివృద్ధి దృష్టి పెడితే కనీసం 10-20 సీట్లైనా వస్తాయి. అందువల్ల మీరు మీ అందరికీ కూడా వైసీపీ నాయకులకి అందరికీ కూడా మరొక్కసారి కోరుతున్నాం, మీరు చేసిన అభివృద్ధిని చెప్పండి, అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేయొద్దని మరొక్కసారి జనసేన పార్టీ తరఫున కోరుతున్నాను. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
మాట్లాడతా టాగర్ ఒకసారి టాగర్ వార్డు సంబంధించి జరగడం ఒకే రాజమండ్రి చిట్టి నుంచి అవినీతి సత్యనారాయణ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేసి నీకు నేను ఉన్నాను నీ వార్డులో సమస్య ఏది వచ్చినా సరే నేను ఇప్పుడు జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత వార్డు ప్రతి డోర్ టు డోర్ తిరిగి సమస్యలు నేను తెలియజేసుకుంటూ నేనున్నాను అందరూ కూడా ఒక భరోసా ఇచ్చి నేను ధైర్యం చెప్పేసి వెళ్తాను ఇక్కడ ఏ కష్టం వచ్చినా సరే జనసేన పార్టీ తరఫు నుంచి మనకు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ సిటీ పరంగా నేను దగ్గరుండి ఏ కార్యక్రమం అయినా సరే చేయించి నడిపించాననేసి నాకు ధైర్యం చెప్పింది ఎవరంటే మా అన్నయ్య అనుశ్రీ సత్యనారాయణ గారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే దాన్ని కూడా అర్థం చేసుకోమనేసి జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ పవన్ రావాలి పాలన మారాలి అంటే మనం దగ్గరుండి మనం నడిపించి మన నాయకుల్ని నెగ్గించగలిగితేనే మనం ఏదైనా చేయగలం లేకపోతే రానున్న ప్రభుత్వంలో ఇలాగే ఉందంటే మనం తినటానికే కొట్టుకుంటున్న బట్టలకు కూడా చాలా దౌర్భాగ్యంగా ఉంటుందనేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పరిపాలన మనం చూస్తున్నాం మనం ఒక సామాన్యమైన మానవుడు బతకాలంటే ఇప్పుడున్న పరిపాలనకే నిత్యావసర వస్తువులకు మనం ఒక పూట తిండి గడవడం కష్టంగా ఉంటుంది అందుకు మనం పవన్ కళ్యాణ్ గారిని మనందరం కలిపి దగ్గరుండి నెగ్గించుకొని ఆయన మనం చేయించగలిగితే పేదోడు రెండు పూట్ల అన్నం తిరగలననేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను అలాగే మనకి రాజమండ్రి సిటీ నుంచి ఏ అవసరమైనా సరే నేను జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి వచ్చి చెప్పిన ఆయన ఎవరంటే రాజమండ్రిలో ఏకైక వ్యక్తి అనుశ్రీ సత్యనారాయణ గారి నుంచి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఏదైనా అవసరం ఉన్నా సరే ప్రజలకి నేనున్నాను నేను ఒక భరోసా ఇస్తున్నాను ఇక్కడ జెండా ఆవిష్కరణ చేస్తాను కూడా వార్డులోని చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని జెండా ఎగరేయకుండా చూస్తానేది అంటే మనల్ని ఎవరు రాపేది అనేసి అనుశ్రీ సత్యనారాయణ గారు ముందు నన్ను నడిపించారు ఎందుకంటే ఈ రోజుని ఇలా నేను చెప్పగలుగుతానంటే నాకు ఆయన ఇచ్చిన ధైర్యమే అదొకటే నా వెనకాల ఉన్న నా మిత్ర బృందం కూడా ప్రతి ఒక్కరికి కూడా 40 జరిపించి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్. Thank you.